ఫ్యాషన్ గా బిల్ చేస్తున్నాను ఇంత మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ చేసినటువంటి మధుసూదన్ సార్ కి ఒక గ్రేట్ క్లాప్స్ అండి మనల్ని ఒక సీఈఓగా అంటే మన కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేస్తున్నటువంటి ఈ ప్లాన్ ఎంత సక్సెస్ఫుల్ అంటే మనం చూడొచ్చు ఎంత లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తాం అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక కమిట్మెంట్ తోని ఈ రోజు వచ్చారంటే వాళ్ళందరికీ కూడా గ్రేట్ క్లాప్స్ మీరు ప్రతి ఒక్కరు ఇందులో విన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మీ అప్లయన్స్ని అండ్ సిడీని సియు మార్నింగ్ ప్లాన్ మనకు జూమ్ మీటింగ్ అటెండ్ అయితే ఖచ్చితంగా మనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అండ్ దీంట్లో నేను అప్లయన్స్ యొక్క మాట విని వాళ్ళు చెప్పిన విధంగా ముందుకెళ్ళడం అంటే వాళ్ళ సహకారంతోటే ఎంత అంటే మనం ఒక నేను ఒక 14-15 ఇయర్స్ నుండి మా సహా చేస్తున్నటువంటి జాబ్లో ఎలాంటి మేము అంటే డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోలేకపోయినాము దీంట్లో ఒక 1 ఇయర్లోనే మేము ఒక కార్ అచీవ్ అయినాం క్రౌన్ లెవెల్కి వచ్చినాం ఇదంతా కూడా అప్లయన్సే అప్లయన్స్ని మనం ఎప్పుడు కానీ ఒక లైఫ్ లైన్ మన పేరెంట్స్ అండ్ వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా మనం రుణపడి ఉంటాం లైఫ్ లైన్ అండ్ 3 జనరేషన్స్కి ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే వినలేదేమో అప్పుడు మనం బ్యాక్ అయిపోతాం మీరు ఇక్కడికి వచ్చింది మీరు ఓపెన్ మైండ్తో మీరు చేస్తా అనే నమ్మకం మీలో ఉండాలి ఎవరేది చెప్పినా వినకూడదు అది ఒక్కటి ఉంటే మీరు 100% మీరు అనుకున్న దానికంటే ముందే రీచ్ అవుతారు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం థ్యాంక్ యూ విష్ణు గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు మమత మా అనాథపూర్ నేను అగ్రికల్చర్ చేసుకుంటూ ఐకేపీలో వర్క్ చేసేదాన్ని 6 మంత్స్ అవుతుందండి ఇందులోకి వచ్చి నేను ముందుగా అప్లయన్స్కు గ్రేట్ థ్యాంక్ యూ నేను అగ్రికల్చర్ చేసుకుంటూ ఐకేపీలో వర్క్ చేసినా మాకు ఎలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేదు 6 మంత్స్ మేము అప్లైన్ సజెషన్లో వర్క్ చేసాం సిస్టమ్ తోటి ఏంటంటే 9,40,000 పెట్టి కార్ తీసుకున్నాము 100,000 అప్లైన్ అండ్ బిల్డింగ్ సిస్టమ్ మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే ఇన్వైట్ చేసిరో వాళ్ళ చెయ్యి 1 to 2 ఇయర్స్ వరకు కమిట్మెంట్తో వర్క్ చేస్తే మీరు కూడా కంపల్సరీ సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ అండి నేను ఒక అగ్రికల్చర్ వర్క్ చేస్తానండి పార్ట్ టైంగా చేసుకొని ఇప్పుడు ఫుల్ టైంగా చేస్తున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు రాజలింగం అది మిమ్మల్ని కూడా నేను ఇంతకుముందు ప్రైవేట్ సెక్టర్లో పనిచేశాను 14 సంవత్సరాలు వర్క్ చేసిన నాకు ఎక్కడ ఉన్నానో అక్కడనే ఉన్నాను 1 ఇయర్లో నాకు మంచి కొత్త ఆపర్చునిటీ వచ్చింది ప్రెస్టేజ్ కంపెనీలో దాన్ని యూజ్ చేసుకున్నా నా అప్లైన్ ఏ విధంగా చెప్పిండో అదే విధంగా నేను 1 ఇయర్ వర్క్ చేసిన నేను ఒక 9.5 అంటే 9,50,000 కార్ తీసుకున్నా నాకు 60,000 జీతం వస్తుంది ఒకటే 1 ఇయర్లో మీకు అందరికీ కూడా మళ్ళీ 1 ఇయర్ వరకు బతుకం పడే వరకు మీరు అందరు కోరుకుంటారు ఎందుకంటే అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మనం వస్తామనుకొని లేడీస్ ఎవరు ఆరనుకున్నారు వాస్తవానికి కానీ వాళ్ళందరూ ఏంటంటే బతుకం పడే అనుకోలేదు నెక్స్ట్ ఇయర్ వరకు మా గోల్ సెట్ చేద్దామని వచ్చారు వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది ఈ సిస్టమ్ మనకు చాలా నేర్పిస్తుంది ఎందుకంటే మనం తెలియనప్పుడు ఏమో పనులు చేశాము తెలుసు మనం వింటున్నాం ఎందుకంటే ఈ రోజే అర్థమైంది ఎందుకంటే మనం బయట ఎంత పండుగ అనుకున్నా కానీ మనం ఇంటికి వచ్చాం ఎందుకు వచ్చినాం 100,000 రూపాయలు సంపాదించుకుని వచ్చాం 100,000 కాదండి మనం వేరే కోట్లు సంపాదించుకుంటాం గజ్బెలేదు అందరు మళ్ళీ పక్కన పడే వరకు అందరు బంగారం బట్టలు అందరూ అనుకుంటారు ఎందుకు అందరి కార్లు వస్తాయి గజ్బెలు ఎప్పుడు 10 కార్లు అని పాటిద్దాం మనకి ఎందుకంటే చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి ఇట్లాంటి అవకాశం బయట ఏ బిజినెస్ లో ఎవరు చెప్పరు మన పక్కింటి వాళ్ళు కూడా చెప్పారు ఎట్లా బాధపడుతున్నావు అంటే నాకు ఏ విధంగా అనిపడన్నాడు ఇక్కడికి నువ్వు లేవకుండా నేను వచ్చి లేపి ఈ డ్రీమ్స్ గుర్తు చేయడానికి ట్రై చేస్తూ వాళ్ళందరికీ మనం రుణపడుతుందాం థ్యాంక్ యూ వెరీ విష్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పగలండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ నెలకి 100,000 రూపాయలు సంపాదించాలంటే సీక్రెట్ చెప్పాలా
వినడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? అందరి చేతులు ఉన్నాయా? పక్క చేతులు ఉన్నాయా? సో థ్యాంక్ యూ అండి. సీక్రెట్ చెప్తా, ముందుగా నా పేరు భానుపూర్ నుంచి, నేను మైలారంలో ఉంటాను, ఫుల్ టైమ్గా బిజినెస్ చేస్తున్నాను. సో ఎంతమంది ఇక్కడ ఫుల్ టైం బిజినెస్ చేస్తున్నారు? ఫుల్ టైం బిజినెస్. కొత్త మంది ఎంతమంది వచ్చారు? కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. నిజంగా కొత్త వాళ్ళకి ఒకసారి గట్టి ఎక్కలేదు. ఇక్కడ ఎంతమందికి డ్రీమ్స్ ఉన్నాయి? డ్రీమ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏం చెప్తాను వాటి డ్రీమ్ ఎంతమందికి ఉంది? చాలామందికి ఉంది కదా. ఆ డ్రీమ్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే మరి ఏం చేయాలి? ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేసి అయిపోతుందా? కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బెంజ్ కార్ తీసుకున్నారు అనుకోండి, అది నడవాలంటే ఏం చేయాలి? దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బండి నడవాలంటే దాంట్లో గాడుపు ఉండాలి. అవునా కాదా? ఆ గాడుపు ఏంటిదంటే మీ మీద మీరు పెట్టుకున్న నమ్మకం. అవునా కాదా? డ్రైవర్ కావాలంటే ఎవరైనా సరే గ్రౌండ్లో పోయినామంటే నన్ను నడిపించుకోవచ్చు. అవునా కాదా? పెట్రోల్ ఎవరైనా పోవచ్చు, కానీ ఎవరైతే బండి నడిపిస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే ఈ బిజినెస్లో మీ మీద మీకు నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఈ బిజినెస్లో మీరు డీఈసీ అయిపోయినట్టే, నెలకు 5 లక్షల రూపాయలు సంపాదించినట్టు. ఇంకాసారి క్లాప్ వస్తారు, ఎందుకు డామినేట్ చేసినట్టు ఫీలైతురే. ఒకసారి గుర్తుపెట్టుకోండి, అందరికీ వచ్చిన ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఒకటే పెట్టుకోండి, నెక్స్ట్ బతుకమ్మ పండుగ వరకు ఖచ్చితంగా మీ లైఫ్లో మీ డ్రీమ్స్ ఏదైతే పెట్టుకున్నో మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. మీ అందరికి, వీళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా. ఎందుకు అంటే బై అదృష్టం అనేది, అవకాశం అనేది అదృష్టం రండి. గజ్వేల్లో కొన్ని లక్షల మందులు ఉన్నారు. అవునా? ఉన్నారు. మరి వాళ్ళంతా బయట ఉన్నారు, ఇక్కడ మీరు వచ్చినారు. ఈ అవకాశాన్ని మీరు ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటారో అది మీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తారు. అవునా కాదు? అది పెట్టుకోండి, ఖచ్చితంగా మీ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మీ మీద మీరు నమ్మకంతో పాటు పొద్దున ఏదైతే ఉంటుందో సిపి మార్నింగ్ జూమ్ ఎంతమంది మీటింగ్ అటెండ్ అవుతున్నారు? మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, 6 నుంచి 7:30 వరకు మీ టైంలో జూమ్ మీటింగ్లో ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ వినండి. విన్నప్పుడు మాత్రమే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే మీరు టీచింగ్ అవసరమా లేదా? నెలకు 1 లక్ష రూపాయలు సబ్బు షాంపూ చేంజ్ చేస్తే 1 లక్ష రూపాయలు వస్తాయా? వస్తాయా అండి? నేను సంవత్సరం నుంచి చేంజ్ చేస్తాను, వస్తాయా? ఎప్పుడైతే మీరు హార్డ్ వర్క్, నాలెడ్జ్ అది నేర్చుకుంటారో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. మరి 1 లక్ష రూపాయల సీక్రెట్ వచ్చిందా? వచ్చిందా? ఏం లేదు, సింపుల్, మీ మీద మీ నమ్మకమే మీ సీక్రెట్. థ్యాంక్ యూ అండి, బ్యాక్ టు దమ్. థ్యాంక్ యూ సో మచ్.